ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భాగవత సంగ్రహము చతుర్థ స్కందము. ఈరోజు మనం 5వ భాగం తెలుసుకుంటున్నాము. ధ్రువ స్తుతి గురించి తెలుసుకుంటున్నాము. పరబ్రహ్మ పరమేశ్వరుడు తన శంఖముతోటి బాలుని చెక్కిళ్లను సృజించి నిమిరాడు. దానితో వేదవాంగ్మయ పదజాలాలతో సహా ఆత్మతత్వ పరతత్వాలను తెలిపే వేదాంత జ్ఞానము కూడా అతని నోటి వెంట వెలువడింది. అప్పుడు ధ్రువుడు పరమేశ్వరుని ఇలా స్తుతిస్తున్నాడు. ధ్రువస్తుతి. ఓ దేవాదిదేవ, నీవు అఖిల శక్తి సంపన్నుడవు. స్తంభించిపోయిన నా ఇంద్రియాలకు, వాక్శక్తికి, ప్రాణాలకు చలనం కల్పించిన అంతర్యామివైన నీకు నా వందనములు. పరమాత్మ, సృష్టికి పూర్వము నీ ఒక్కడివే ఉండి నీ నుండి విడదీయబడని జగత్తును నీ సంకల్పముచే మహత్తు, అహంకారము మొదలైన రూపాలలో వ్యక్తపరిచావు. త్రిగుణాత్మకమైన ప్రకృతి చేత నానా రూపాలను కల్పించి వాటి యందు జీవునిగా ప్రవేశించి ప్రవర్తింపచేసే ఆత్మరూపుడవైన నీకు నమస్కారములు. ప్రభు, కల్పాది యందు మేల్కొన్న చతుర్ముఖ బ్రహ్మ సృష్టి ప్రక్రియను మర్చిపోయి నిన్ను శరణివేడి నీ చేత అనుగ్రహింపబడిన జ్ఞానముతో సృష్టి రచన చేశాడు. ఈశ్వర, నీ మాయచేత మత్తి చెడిన వాళ్ళు నిన్ను ఆశ్రయిస్తారు. నీవు అనుగ్రహించగల మోక్షాన్ని వాళ్ళు కోరుకోరు. క్షుద్రమైన అర్ధకామాలనే వాళ్ళు కోరుకుంటారు. వారు అవివేకులు. వారు కోరుకున్న ఐహిక ఇంద్రియ భోగాలన్నింటినీ కల్పవృక్షంలాగా నీవు ప్రసాదిస్తావు. పద్మనాభ, నీ పాద సంస్మరణ వలనను, నీ పాదదాసుల సాంగత్యము వలనను, అమృతతుల్యమైన నీ యొక్క కథాశ్రవణము వలనను కలిగే పరమానందము మోక్షము వలన కూడా లభించదు. ఇక దేవతల స్వర్గలోకంలో మాత్రము లభిస్తుందా? ముకుంద, నిర్మలాత్ములైన నీ యొక్క భక్తులతో నాకు మైత్రిని అనుగ్రహించు. ఆ సత్పురుషుల సాంగత్యము చేత నీ యొక్క దివ్య కథాసుధా రసాన్ని గ్రోలి దుఃఖమయమైన సంసార సాగరాన్ని తరించగలను. మాధవ, విశ్వతోముఖ, నీ పాదపద్మ సుగంధాన్ని అనుభవించినవాడు మరణశీలమైన శరీరాన్ని, భార్యాబంధు పరివారాలను మర్చిపోతాడు. ఓ పరమేశ్వర, దేవతలు, దానవులు, మానవుల, జంతుజీవాదులతో నిండి ఉండి ప్రకృతి పురుషులతో కూడి ఉన్న నీ యొక్క స్థూల రూపాన్నే నేను ఎరుగుదును. కానీ నిత్యము ఐశ్వర్య సంపన్నము, ఇంద్రియ అగోచరము అయిన నీ పరబ్రహ్మ స్వరూపాన్ని నేను తెలుసుకోలేను కదా. సర్వేశ్వర, కల్పాంతములో సకల సృష్టిని నీలోనే విలీనం చేసుకుంటావు. ఆదిశేష తల్పముపై యోగ నిద్రలో శయనిస్తావు. నీ నాభి అనే సముద్రము నుండి ఉద్భవించిన హిరణ్మయ పద్మము నుండి చతుర్ముఖ బ్రహ్మను పుట్టిస్తావు. అటువంటి నీ యొక్క దివ్య తేజోమయమైన పరబ్రహ్మ స్వరూపానికి నేను నమస్కరిస్తున్నాను. దేవదేవ, నీవు ఆది పురుషుడవు, మాయాతీతుడవు, పరిశుద్ధుడవు, సర్వజ్ఞుడవు, కూటస్థుడవు, భగవంతుడవు, సాక్షిభూతుడవు. సర్వేశ్వర, జ్ఞానము, అజ్ఞానము, వైరాగ్యము, వ్యామోహము లాంటి పరస్పర విరుద్ధ శక్తులతో కూడి ఉన్న జగత్తుకు కారణభూతుడవు నీవే. అద్వితీయము, అనంతము, ఆద్యము, ఆనందమయము, అవికారము అయిన పరబ్రహ్మవు నీవు. నీకు వందనములు పరమేశ్వర. నిష్కాములైన భక్తులు నిన్నే సర్వతోముఖ ఫలముగా భావిస్తారు. వారికి నీ పాదపద్మాలే సర్వస్వము. సకాములైన భక్తుల కోరికలను కూడా కృపతో తీరుస్తూ వారి సంసార భయాలను తొలగించే కరుణాసాగరుడవు నీవు. నీకు అనేక నమస్కారములు అని స్తుతించిన ధ్రువునితోటి మిక్కిలి సంతోషించిన శ్రీమన్నారాయణుడు ఇలా అంటున్నాడు. రాజకుమార, నీ తపస్సుకు సంతోషించి నీకు దర్శనమిచ్చాను. నీ మనోభీష్టాన్ని నెరవేరుస్తాను. గ్రహాలు, నక్షత్రాలు, ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, సప్త ఋషులు ప్రదక్షిణం చేస్తుండే ధ్రువక్షితి అనే మహోన్నత స్థానాన్ని నీవు పొందుతావు. ఈ పదము ఇది వరకు ఎవ్వరికీ లభించలేదు. 3 లోకాలు నశించినా అది నశించదు.
నీవు 26,000 సంవత్సరాలు నీ తండ్రి విడిచిన రాజ్యాన్ని పాలించిన తరువాత ధ్రువక్షితిని అధిష్ఠిస్తావు. ఇంద్రియాలను జయించి ధర్మ మార్గాన పరిపాలిస్తావు. నీ తండ్రి వానప్రస్థానికి వెళ్ళిపోతారు. నీ తమ్ముడైన ఉత్తముడు వేటకు వెళ్ళి అడవిలో మరణిస్తాడు. అతని తల్లి అతనిని వెతుక్కుంటూ పోయి అడవిలో కారుచిచ్చులో నశిస్తుంది. నీవు అనేక యజ్ఞాలు చేసి నన్ను ఆరాధిస్తావు. మరణకాలంలో నన్ను స్మరిస్తూ సప్తఋషి మండలంపైనున్న ఉన్నత స్థానాన్ని పొంది చివరకు నా స్థానాన్ని పొందుతావు, అంటే నన్నే చేరుతావు. ఆ విధంగా చెప్పి స్వామి గరుడారుడై వెళ్ళిపోయాడు. మహావిష్ణువు వెళ్ళిపోయిన తరువాత ధ్రువుడు చింతాక్రాంతుడై ఈ విధంగా అనుకుంటున్నాడు. జితేంద్రియులు, మహాత్ములు అయిన సనందనాది మునీంద్రులు మిక్కిలి భక్తితోటి పెక్కు జన్మల సమాధి యోగ శక్తి చేత ఏ పరమేశ్వరుని చరణకమలాలను దర్శించాలి అనుకుంటారో, దర్శించగలుగుతారో, ఆ శ్రీహరిని నేను 6 నెలలు సేవించి ఆయన సాక్షాత్కారాన్ని పొందాను. అయినా సరే మాయా మోహితుడనై అనిత్యమైన దానిని ఆశించాను. తమ్ముని కంటే, ఇతరుల కంటే అత్యున్నత పదవినే అజ్ఞాతంగా కాంక్షించానే కానీ మోక్షప్రదాత అయిన పరమాత్మనే సాక్షాత్కరించి ఎదురుగా నిల్చుంటే మోక్షాన్ని కోరుకోలేకపోయాను. నాకంటే మందభాగ్యుడు ఇంకెవరైనా ఉంటాడా? నా యొక్క పూర్వకర్మయే నా బుద్ధిని ఈ విధంగా పెడమార్గం పట్టించింది. విషయ వాసనలు విడిచిపెట్టవు అని గ్రహించుకున్నవాడై ధ్రువుడు ఊరట చెంది విజయనగరికి బయలుదేరాడు. ధ్రువుడు ఇంటికి మరలి వస్తున్న వార్తను తెలుసుకున్న ఉత్తానపాదుడు నారద వాక్యాలను జ్ఞప్తికి తెచ్చుకొని బ్రాహ్మణులను, మంత్రులను, భార్యలను, ఉత్తముని తోడ్కొని ఎదురుగా వెళ్ళి స్వాగతం పలికాడు. కొడుకు బ్రతికి వచ్చినంత సంబరపడిపోయి ధ్రువుని కౌగలించుకొని ముద్దాడి ఆనంద బాష్ప వర్షం కురిపించాడు. ధ్రువుడు తల్లుల పాదాలకు నమస్కరించాడు. అన్నదమ్ములిద్దరూ గాఢాలింగనం చేసుకున్నారు. సురుచి ప్రేమతోటి చిరంజీవ అని దీవించింది. సునీతి తన కష్టాలన్నీ మర్చిపోయి ఆనంద పరవశ అయింది. పురప్రజలు జయ జయ నాదాలతో హారతులిస్తూ స్వాగతం పలికారు. తరువాత యుక్త వయస్సు రాగానే ధ్రువునికి పట్టాభిషేకం చేసి ఉత్తానపాదుడు తపోవనానికి వెళ్ళిపోయాడు. ధ్రువుడు సింసుమార ప్రజాపతి కుమార్తె అయిన భ్రమిణిని పెండ్లాడి కల్పుడు, వత్సరుడు అనే పుత్రులను పొందాడు. వాయుపుత్రిక అయిన ఇలను పెండ్లాడి ఉత్కలుడు అనే కుమారుని, సౌందర్యవతి అయిన ఒక కుమార్తెను పొందాడు. ఉత్తముడు వివాహం కాకముందే వేటకు వెళ్ళి అక్కడ ఒక యక్షుని చేత చంపబడ్డాడు. సురుచి పుత్రశోకంతో అడవికి వెళ్ళి అక్కడ కారుచిచ్చులో చిక్కుకొని మరణించింది. ధ్రువుడు యక్షుడు తన తమ్ముని చంపాడు అనే వార్త విని తీవ్రమైన కోపంతో మంచుకొండల లోయల్లో ఉన్న యక్ష రాజధాని అయిన అలకాపురానికి దండెత్తాడు. ఘోర యుద్ధం జరిగింది. యక్షులు చాలామంది హతులయ్యారు. మిగిలిన వారు పారిపోయారు. రాక్షసులు ప్రవేశించి మాయలు ప్రయోగించారు. మాంసము, నెత్తురు, మలము లాంటివి వర్షింపజేశారు. కత్తులు, గదలు, రాళ్ళు, కొండలు కురిపించారు. పులులు, సింహాలు చుట్టుముట్టాయి. పైనుండి చూస్తున్న మహామునులు ధ్రువునితోటి శ్రీహరిని స్మరించు అని కేకలు వేసి చెప్పారు. ఒక్క నారాయణాస్త్రంతో రాక్షస మాయలన్నీ తొలగిపోయాయి. రణరంగమంతా మృతులతోనూ బీభత్సంగా తయారైంది. ఇంకా ధ్రువుని కోపము చల్లారలేదు. ఆ సమయంలో తాతగారైన స్వయంభువ మనువు ఋషులతో అక్కడికి వచ్చి ధ్రువునితో ఇలా అంటున్నాడు. నాయనా, శాంతించు. నీకు ఇంత ఆగ్రహము ఉండకూడదు. నీ తమ్ముని ఎవడో ఒక యక్షుడు చంపితే దానికి ప్రతీకారముగా యక్షులందరినీ చంపబోనటము తగదు. ఘోర పాపమవుతుంది. నీ ఆగ్రహము నరకహేతువే అవుతుంది. మనువుల వంశానికే ఇది కళంకమవుతుంది. నీవు 5 ఏళ్ల నాడే శ్రీహరిని మెప్పించి ఆయన సాక్షాత్కారాన్ని పొందిన పరమ భాగవతుడు అని ప్రసిద్ధి చెందావు. అలాంటి హరిభక్తులైన సజ్జనులకు కోపము, ద్వేషము, పగ లాంటి దుర్గుణాలు ఉండటము తగదు. చావు పుట్టుకలు దైవాధీనాలు. నీ తమ్ముని చావుకు అతని కర్మయే కారణము.
ఆ యక్షుడు కేవలము నిమిత్తమాత్రుడే. నేను నాది అనే భావాలు అవిద్యాజనితాలు. ఈ మోహాన్ని నీవు విడిచిపెట్టాలి. ఈ నీ దుష్కృతం వల్ల నీవు రుద్రుని సోదరుడు యక్షుని అధిపతి అయిన కుబేరుని పట్ల అపరాధం చేసిన వాడవయ్యావు. నీ వైరమును విడిచి కుబేరుని చెలిమిని ఆర్జించు. ఆ విధంగా చెప్పి మందలించి మునులతో మనువు నిష్క్రమించాడు. ధ్రువుడు పోరాటం విరమించి శాంతుడయ్యాడు. కుబేరుడు యక్షులు చారణులు విద్యాధరాదులతోటి వచ్చి ఇలాగంటున్నాడు, రాజకుమారా, మీ తాతగారి ఆజ్ఞను మన్నించి విరోధాన్ని విడిచిపెట్టినందుకు సంతోషిస్తున్నాను, నీకు వరమిస్తాను కోరుకో అన్నాడు. అప్పుడు ధ్రువుడు శ్రీహరి స్మరణము తన మనస్సులో నిత్యము స్థిరంగా నిలిచేటట్టు వరమివ్వమని అడిగాడు. కుబేరుడు తదాస్తు అని చెప్పి తన భృత్యులతో నిష్క్రమించాడు. ధ్రువుడు అనేకమైన మహాయజ్ఞాలు చేశాడు. సర్వజీవులయందు తనయందు ఉన్న పరమేశ్వరుని అంతటా దర్శించాడు. దీనులను రక్షించాడు. ప్రజలను తన బిడ్డలుగా చూసుకుంటూ 26,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అనంతరము కుమారునకు రాజ్యపట్టము కట్టి సమస్త భోగాలను త్యజించి విరక్తుడై సర్వసంగ పరిత్యాగి అయి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. అక్కడ తన్ను తాను మర్చిపోయినవాడై పరమానంద భరితుడై పద్మనాభ పాదపద్మాలయందు మనస్సును లగ్నం చేసి ధ్యానించసాగాడు. అప్పుడు ఆకాశము నుండి ఒక విమానము దిగివచ్చింది. దాని నుండి 2 దివ్యపురుషులు దిగొచ్చారు. వారు విష్ణు సేవకులని ధ్రువుడు ఊహించాడు. వారు కుమార వయస్కులు, కిరీట కొండల గదాదారులై ఉన్నారు. వారికి ధ్రువుడు సవినయంగా నమస్కరించగా నంద సనందలనబడే ఆ విష్ణు భృత్యులు ఈ విధంగా చెప్తున్నారు, రాజా, నీకు మంగళమగుగాక. మేము శ్రీ మహావిష్ణువు యొక్క సేవకులము. ఆ స్వామి ఆజ్ఞ ప్రకారము నిన్ను ఆ భగవానుని దివ్యధామానికి చేర్చటానికి వచ్చాము. ఈ విష్ణు పదాన్ని ఇతరులెవ్వరూ పొంది ఉండలేదు. సప్త ఋషులు కూడా దీనిని దూరము నుండే చూడగలరు. సూర్యచంద్రులు గ్రహతారకలు దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటాయి అని చెప్పి ధ్రువుని విమానం వెక్కించుకొని పోతున్నారు. మార్గమధ్యంలో వేరొక విమానంపై పతివ్రత శిరోమణి, ధ్రువుని కన్నా పుణ్యశీల అయిన సునీత ఊర్ధ్వలోకాలకి వెళుతూ ఉండటము విష్ణు పార్షదులు చూపించగా ధ్రువుడు ఆనందభరితుడయ్యాడు. ధ్రువుడు విమానంలో గ్రహమండలాలు దాటి 3 లోకాలను, సప్తర్షి మండలాన్ని దాటి ఆ పైన ఉన్న విష్ణుపదాన్ని చేరుకున్నాడు. విష్ణుపదం చుట్టూ జ్యోతిష్చక్రం నిర్విరామంగా అతివేగంగా తిరుగుతుంటుంది. ధ్రువుడు చతుర్భుజ కిరీట కుండలాలతోనూ విష్ణుదాసుల ఆకారాన్ని పొంది దివ్య తేజోమయమైన రూపముతోటి అక్కడ ఉండిపోయాడు. నారద మహర్షి ఆ 5 ఏండ్ల పసిబాలుడు ఏ విధంగా శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొంది దివ్య వైభవంతో శాశ్వత విష్ణుపదాన్ని పొందిన విషయాన్ని ప్రచేసనుడు చేస్తుండే సత్రయాగంలో గానం చేసి వినిపించాడు. ఈ ధ్రువచరిత్రను వినేవారికి భగవానుని యందు భక్తి కలిగి సంసార క్లేశము దూరమవుతుందని మైత్రేయ మహాముని విదురునకు చెప్పినట్లుగా శ్రీశుకుడు పరీక్షితునకు చెప్పాడు. పృథు చక్రవర్తి గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.